తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ హై స్కూల్లో సంస్కార్ 2020 పేరిట వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి చేరేందుకు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని, ఇందుకు తగ్గ కృషి బాల్యదశ నుండే ప్రారంభమవ్వాలని, ఇందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ మరియు చైర్మన్ డి కేశవ్ వరప్రసాద్, హెచ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ శ్రీమతి సుగుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హర్షవర్ధన ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇట్స్ 26 ఇయర్స్ అండ్ ఇట్స్ సిస్టర్ కన్సర్న్ లిటిల్ ఫ్లవర్ లెర్నింగ్ బర్డ్స్ విజ్ఞాన విద్యా నికేతన్ లిటిల్ ఫ్లవర్ ఇన్ ఇట్స్ 15 ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బోత్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దెమ్సెల్స్ యాజ్ అ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రొవైడింగ్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ ఈస్ నో ఎగ్జాగరేషన్ టు సే ప్రొడ్యూసింగ్ లోరెల్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఐ కన్సిడర్ ఇట్ మై ప్రౌడ్ ప్రివిలేజ్. ఏ పొట్టలో ఏ పోయమున్నదో, ఏ దన్ను లేకున్నా దమ్మున్న నీ రొమ్ములోంచి వచ్చే ప్రతిభావం ముందుగా వెన్నులోకి, ఆపై పెన్నులోకి, ఆపై మైకులోకి పాణిమిత్రమా, ప్రపంచమంతా నీకోసం ఎదురు చూస్తోంది అన్నాడు. అంటే ఎవరైతే తన భావాన్ని నిర్భయంగా డైరీలో రాస్తారో వాడి కోసం ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు తప్పకుండా చాలా గ్రేట్ లైఫ్లో గ్రేట్ అవుతారనే విషయం ఆయన చెప్పాడు. నేను పాటించా. ప్రతిరోజు డైరీ రాయడం అనేది చాలా మంచి అలవాటు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, డైరీ రాసే ప్రతివాడు కవే, ప్రతిరోజు డైరీ రాసేవాడే మహాకవి. ఆ మహాకవికి మరణము లేదు, ఆ కవికి మరణము లేదు, డైరీ రాసే అలవాటు ఉన్నవాడికి చావు లేదు.